నందమూరి హరికృష్ణ కారు అదుపు తప్పి డివైడర్ ను పల్టీలు కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు హైదరాబాద్ నుంచి నెల్లూరుకి ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో హరికృష్ణ గారు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ మృతి చెందారు ఇంతవరకు అందరికీ బాగానే తెలిసింది అయితే హరికృష్ణ గారి కారు స్పీడు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ఉంది ఒక్కసారిగా కుడివైపు టర్నింగ్ తీసుకోవడంతో డివైడర్ను ఢీ కొట్టి అదుపు తప్పి దాదాపు పద్నాలుగు అడుగుల మేర పైకి లేచి ముప్పై అడుగుల దూరంలో పడిపోయిందని అందరూ చెబుతూ ఉన్నారు అయితే ఆ సమయంలో గారి కారు మరో కారును కూడా ఢీకొట్టింది అనే విషయం ఇక్కడ ప్రతి ఒక్కరూ మరిచిపోయారు అయితే ప్రమాదం జరిగాక గారిని గుర్తుపట్టి అక్కడి ప్రజలు స్థానిక హాస్పిటల్ అనేటువంటి నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్లో చేర్పించారు అయితే మరో కారులో గాయపడిన వ్యక్తులను దాదాపుగా అక్కడెవరూ పట్టించుకోలేదు కొద్దిసేపటి తర్వాత వారు తేరుకున్నాక ప్రజలు వారిని కూడా సురక్షితంగా నార్కెట్పల్లి ఆస్పత్రిలో చేర్పించారు అయితే ఈలోపు గారు మృతి చెందిన వార్త అందరికీ తెలిసిపోయింది ఒక్కసారిగా ఆ వేషంపైనే ఫోకస్ పెట్టారు కానీ వీరిని ఎవరూ పట్టించుకోలేదు నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో హరికృష్ణ ప్రాణాలు కోల్పోగా వీరు విపరీతంగా గాయపడ్డారు అసలు వీరు ఎవరో తెలుసా వీరి పేర్లు శివ భార్గో ప్రవీణ్లు వీరి ముగ్గురు కూడా హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన వీరు కెమెరాలు ఫోటోగ్రఫీకి సంబంధించిన వాటితో తిరిగి వస్తూ ఉన్నారు చెన్నైలో జరిగిన ఓ ప్రోగ్రామ్ ని ఫినిష్ చేసుకుని చెన్నై నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నారు అలా వస్తున్న వీరిని హరికృష్ణ గారి కారు అనుకోకుండా ఢీకొట్టింది వీరి కారు ధ్వంసమైపోయింది కెమెరాలు చిన్నాభిన్నమయ్యాయి హరికృష్ణ గారి మృతదేహాన్ని తీసుకెళ్లిన తర్వాత వీరిని పట్టించుకునే నాదుడే లేడు ఆ హాస్పిటల్లోనే ఉండిపోయారు ఇక ఇటుపక్క హరికృష్ణ గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించింది ప్రభుత్వం అయితే ఈ గాయపడ్డవారు ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారు తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు మేమంతా మధ్యతరగతి కుటుంబీకులం ప్రస్తుతం మా చేతిలో చిల్లి గవ్వకోడా లేదు అప్పులు తెచ్చి మరీ మా కెమెరాలు కొనుక్కున్నాం వాటిపైనే బ్రతుకుతున్నాం ఇప్పుడు కెమెరాలు కూడా పగిలిపోయాయి ఎలా బ్రతకాలి గాయాల నుంచి కోలుకోవడానికి మా దగ్గర చిల్లి గవ్వకోడా లేదు ఇక గాయాలు తగ్గాక పనిలోకి వెళదామన్నా అప్పు తెచ్చి కొనుక్కున్న కెమెరాలు ధ్వంసమైపోయాయి ఇప్పుడు మేము ఏమి చేయాలి ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు మాకు ఎవరు న్యాయం చేస్తారు అంటూ వీరి బాధను వెళ్లకక్కుతూ ఉన్నారు ఒక రకంగా చూస్తే వీరు చెప్పేది కూడా నిజమే ఎందుకంటే హరికృష్ణ గారు ఓ సెలబ్రిటీ జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అందుకని ఆ వార్తలో మునిగిపోయి అందరూ కూడా వీరిని ఎవరూ పట్టించుకోలేదు కాని వీరిని కూడా ఆదుకోవలసిన అవసరం చాలానే ఉంది విధి గారిని తీసుకుని వెళ్ళిపోయింది కాని గారు బ్రతికి ఉంటే వీరిని తప్పకుండా ఆదుకునేవారు అయినా సరే శివ భార్గవ ప్రవీణ్లను తప్పకుండా ఆదుకునేవారు ఉన్నారు కాకపోతే ఇప్పుడిప్పుడే తండ్రి మరణం నుంచి కోలుకుంటున్నారు ఆ బిడ్డలు తప్పకుండా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్లు మిమ్మల్ని ఆదుకుంటారని అందరూ భరోసా ఇస్తారు మీ నష్టాన్ని తప్పక పుడుస్తారు మిమ్మల్ని ఒడ్డున పడేస్తారు కాస్త ఆగండి వారే వచ్చి మిమ్మల్ని కలుస్తారు మరి ఈ విషయంపై మీరేమంటారు కూడా తప్పకుండా వారికి భరోసా ఇవ్వండి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వీరికి తప్పక సాయం చేస్తారని చెప్పండి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి